గారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా జ్యోత్స్న గారు పంపించారు. ఇంట్లో అద్దం పగిలితే అశుభమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కొంతవరకు ఇది శుభ సూచకం కాదు అంటుంది సంప్రదాయం. అద్దం పగలరాదు. అద్దము ప్రతిబింబం. బింబ ప్రతిబింబ విధానంలో మనం 158 న్యాయాలను గమనిస్తే బింబ ప్రతిబింబ న్యాయము ఒక న్యాయం. ఇందులో మనం ఎలా ఉన్నామో అలా మనకు దర్శింపజేసేది దర్పణం లేదా అద్దం. ఈ దర్పణంలో ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తామా? కనిపించం. కుడిది ఎడమగాను ఎడమది కుడిగాను కనిపిస్తుంది. అలాగే మన యొక్క ప్రతిబింబం ఆ దర్పణం మీద పడి ఆ దర్పణం అద్దం వెనకాతల వ్రాసినటువంటి ఆ పూత వలన పరావర్తనం చెంది తిరిగి మన కళ్ళల్లో ఆంగ్ల భాషలో రెటీనా అంటాం. ఆ అద్దం ఆ రెటీనా ఆ శుక్లకణం దానిపై పడి బుద్ధికి భాషింపజేయడం ద్వారా ఈ బింబాన్ని మనం ప్రతిబింబంగా చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు అద్దం పగిలితే మనకేదైనా కూడా కీడు కలగవచ్చును అంటుంది సంప్రదాయం. నిజంగానే ఇంట్లో అద్దం పగిలితే అది కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశం. మరి ఏం చేయాలి అంటే అద్దాన్ని దానం చేయాలి. ఏదైనా ఆలయంలో అద్దం ఏర్పాటు చేయాలి, లేదా ముత్తైదువులకు ఎవరికైనా కూడా అద్దాన్ని దానంగా ఇవ్వాలి. పూర్వకాలంలో అద్దానికి మైల అనేవాళ్ళు. స్త్రీలు మాసిక నియమంలో ఉన్నప్పుడు వారు అద్దం చూచుకోకూడదు. దువ్వెన స్వీకరించి ఆ దువ్వెనతో నెత్తి దువ్వుకుంటే ఆ దువ్వెన మైల పనికిరాదు. ఇలాంటి నియమాలు చెప్పేవారు. నిజానికి బ్రహ్మచారి ఉపనయనం అయినటువంటి వటువు వివాహం అయ్యేంత వరకు అద్దం చూసుకోకూడదు. అద్దం చూసుకోకుండా ఉంటారా? లోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు వర్గాలని గమనిస్తే అద్దం కనిపిస్తే చాలండి, ఆడవాళ్ళు అరక్షణం కూడా వదిలిపెట్టరు అనేది అబద్ధమైన మాట, అందమైన అబద్ధం. నిజానికి అద్దాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మగవాళ్ళే. ఎక్కడ కనిపించినా కూడా ప్రతిబింబం కనిపిస్తే ఒక క్షణం ఆగి అలా ఒకసారి ఆ పదాం పద అనుకుంటూ ఉంటారు. నిరంతరం అద్దాన్ని అన్వేషించే వాళ్ళు మగవాళ్ళే. మీ ప్రశ్నకి సమాధానంగా చెబితే మట్టుకు ఇంట్లో అద్దం పలగడం అశుభ సూచకం కనుక శీఘ్రమే ఏదైనా ఆలయంలో అద్దాన్ని సమర్పిద్దాం, లేదా ముత్తైదువ సువాసిని స్త్రీకి అద్దాన్ని దానంగా వాయనంగా ఇద్దాం. పళ్ళు అద్దము తమరపాకులు వాయనంగా ఇస్తే ఈ ఇంట్లో అద్దం పగలడం అనేటటువంటి అశుభ సూచనలు